టు మిడ్డే డిబేట్ తెలంగాణలో ఆర్టీసీ బిల్లు లొల్లి కొనసాగుతోంది ఆర్టీసీ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికుల ఆందోళనల నేపథ్యంలో వారితో చర్చలు జరిపారు గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లు ఆమోదంపై ఆమె సానుకూలంగా స్పందించారని ఆర్టీసీ కార్మిక సంఘం నేత థామస్ రెడ్డి తెలిపారు సమస్య సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆమె హామీ ఇచ్చారన్నారు మరోవైపు గవర్నర్ అడిగిన ఐదు ప్రశ్నలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని స్పష్టం చేసింది విలీనమైన తర్వాత రూపొందించే గైడ్ లైన్స్ లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది మరి ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో గవర్నర్ సంతృప్తి చెందారా ఆర్టీసీ బిల్లును ఆమోదిస్తారా ఆర్టీసీ విలీనం మీద సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయా వేలాది కార్మికుల భవిష్యత్తు కోసం పెద్ద మనసు చేసుకోలేరా ఆర్టీసీ గడబిడతో బీఆర్ఎస్ కు లాభమా నష్టమా గవర్నర్ పేరుతో బీజేపీ ప్రజల్లో బద్నాం అవుతుందా ఇవే అంశాలపై ఇవాల్టి మీడియా డిబేట్ లో చర్చిద్దాం ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు డి పాపారావు గారు జూమ్ లో యాడ్ అవుతున్నా వారితో మాట్లాడదాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఏవైతే ఉన్నాయో దానిపైన కంప్లీట్ గా ఒకసారి మీ వివరణ ఇస్తారా అంటే ఒకటి మామూలుగా ఇప్పుడు బిల్ అయితే అయ్యింది గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది అక్కడ ప్రస్తుతానికి అయితే ఆగుంది ఆమె ఐదు అంశాల్లోనో దేన్నో వివరణ అడిగారు అయితే ఇక్కడ కొన్ని ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి ఒకటి ఏంటంటే కార్పొరేషన్లో ఉన్నప్పుడు ఆ అడిగిన ప్రశ్నలు కొన్ని కార్మికులకు సంబంధించిన వేతనాలు వీటికి సంబంధించిన కార్పొరేషన్ నుంచి ప్రభుత్వానికి గనక ఆర్టీసీ వెడితే ఈ సమస్యలు ఏమన్నా శాశ్వతంగా అపరిష్కృతంగా మిగిలిపోయే ప్రమాదం ఉందా అంటే చట్టబద్ధంగా ఏదైనా కార్మికుల పొజిషన్లో తేడా వస్తుంది ఇది ఎవరైనా కార్మిక సంఘం నేత ఒకళ్ళు జాబ్ చూస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళలో కొంతమంది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ గారు మాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న సందర్భంలో గమనించాల్సింది ఏంటంటే కార్పొరేషన్లో ఉండేదానికంటే ప్రభుత్వంలోకి పోతే ఏమేమి ఇబ్బందులు వాళ్ళకు వస్తాయో కూడా చెప్పాలి కానీ కార్పొరేషన్లో ఉంటే ఏ సమస్యలు పరిష్కారం అవ్వటానికి అవకాశం ఉందో ప్రభుత్వంలోకి వెళ్తే ఏ సమస్యలు మరింత జటిలం అవుతాయో పరిష్కారం కావో కూడా చెప్పగలగాలి నాకు అర్థమైనంతలో నాకు తెలిసినంతలో ప్రభుత్వంలోకి వెళ్ళటం ద్వారా కార్మికులకు భద్రత వస్తుంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం ద్వారా మా ఉండటం ద్వారా గతం నుంచి ఉన్నటువంటి సమస్య ఏంటంటే కార్పొరేషన్ ఏ క్షణానైనా ప్రైవేట్ అవుద్ది అనేది ఆర్టీసీ గురించి కార్మికులు భయపడుతున్న అంశం దానికి పూర్తి భిన్నంగా ఈరోజు భరోసానిస్తా ఆర్టీసీ ప్రభుత్వ రంగంలోకి వచ్చింది అంటే ఇక ప్రైవేటీకరణ ప్రశ్న ప్రసక్తి ఆ కత్తి కార్మికుల తలల మీద వేలాడుతూ ఉండదు ఇట్లాంటి నాకు తెలిసినంతలో నేను చెప్తుంది ఏంటంటే ఇట్లాంటి గొప్ప సందర్భంలో ఇంకా గొంగట్లో వెంటుకలు వెతికినట్టు లేకపోతే ఇంకా వేరే లక్ష్యం చెప్పాలంటే ఇంత సంతోషకరమైన సందర్భంలో ఇంకా ఏదో జరుగుద్ది మాకు ప్రభుత్వం ఏదో మా మీద ఏదో చేస్తుందని ఎవరైనా అనుకుంటే నాయకులు కొంతమంది మాట్లాడుతున్నట్టుగా ఉంది అది పూర్తిగా రాంగని నేను అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళైతే కనుక ఈ ప్రశ్న నేను అనుకుంది నాతో పాటు ఒక కార్మిక నాయకుడు కూడా ఉంటారనేది మన వాళ్ళు చెప్పారు అయితే ఏంటంటే వాళ్ళు ఉండేటట్లయితే కొన్ని ప్రశ్నలు కూడా వేస్తే నాకు కూడా జవాబులు దొరుకుతాయి జనానికి జవాబులు దొరుకుతాయి అనుకుంటాను కానీ ఎవరు లేరు ఇప్పుడుదాకా అదే యాడ్ అవుతారండి మరి కాసేపట్లో వాళ్ళు ఈరోజు చాలా బిజీగా ఉన్నారు కదా పర్వాలేదు యాడ్ అయితే మంచిది యాడ్ అయితే వాళ్ళు జవాబులు చెప్తే దీనికి ఏంటంటే ప్రశ్నలకి శ్రోతలకు కూడా వినేవాళ్ళకి ప్రేక్షకులకు కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది ప్రధానంగా నేను అడిగేది ఒకటే దీనిలో కార్మిక సంఘంగా ఈరోజు కార్మికులుగా కార్పొరేషన్లో ఉండగా కొన్ని అపరిష్కృత సమస్యలు ఉన్నాయనేది నిజం వాళ్ళు అనుకుంటున్నారు నేనైనా తెలిసిన విషయం అయితే ఈ సమస్యలు ప్రభుత్వంలోకి వెళ్తే శాశ్వతంగా అపరిష్కృతంగా మిగిలిపోతాయా ఓకే సార్ పాపారావు గారు మనకి ఆర్టీసీ జేసీ కన్వీనర్ హనుమంత్ గారు యాడ్ అయ్యారు వారితో మాట్లాడదాం హలో అండి హనుమంత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలోకి విలీనం చేయాలని అనుకుంటున్నారో దానిపైన గవర్నర్ ఏవైతే ప్రశ్నలు ఏవైతే వేసిందో దాని గురించి మీ స్పందన ఏంటి ఒకసారి మీరు ఫోన్ కొంచెం మీ ఫేస్ క్లియర్ గా కనిపించేలా పెట్రా ఓకే చెప్పండి ఇప్పుడు టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటిది ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికుల కోరిక అయితే ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మొదటి కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం చేసి ఈ యొక్క
మరి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారు వాస్తవంగా అసెంబ్లీకి ఆ యొక్క నోట్ పంపితే అంటే ఆ యొక్క పర్మిషన్ ఇస్తే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ప్రభుత్వం విలీనం చేస్తాం ఆ బిల్లు పాస్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు చెప్పడం జరిగింది. అంటే ఈ సందర్భంగా 31వ తారీఖు నాడు ఏదైతే కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారము మరి వాళ్ళు 2వ తారీఖు నాడు మన గవర్నర్ గారికి మరి పంపించడం జరిగింది. 2వ తారీఖు నుంచి అందుబాటులో లేనని గవర్నర్ గారు చెప్పడం మరి 1 రోజుల నేను ఎట్లా పరిష్కరిస్తా అనే విధంగా మరి గవర్నర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. నేను మరి మేము జేఏసీగా కూడా గవర్నర్ గారికి ఈరోజు కలవడం జరిగింది. అయితే గవర్నర్ గారు కూడా ఏం చెప్తా ఉన్నారంటే మాకు కొన్ని క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే మేము పెట్టిన ఏవైతే మేము కొన్ని క్లారిటీ ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను మరి గవర్నమెంట్ పంపినా గవర్నమెంట్ నుంచి సరైన సమాధానం వస్తే నేను బిల్లు పాస్ చేస్తా అని చెప్పడం జరిగింది. అయితే మేము కూడా మరి గవర్నర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు బాడుగు బలహీన వర్గాల వారు ఎక్కువ ఉన్నారు. ఏదైతే ఈ కోరిక టీఎస్ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటిది ఈ యొక్క సందర్భంగా గతంలో ఏదైతే 2019 లో ఎప్పుడైతే మేము సమ్మె చేసామో ఆ రోజు ఇదే డిమాండ్ తోటి సమ్మె చేస్తే 38 మంది కార్మికులు చనిపోవడం జరిగినది. మరి ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు ఇగో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడము అసాధ్యము చేయలేమని చెప్పారు. కానీ ప్రస్తుతము అసాధ్యమైన దాన్ని సాధ్యం అని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం, స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఈ సందర్భంగా మరి గవర్నర్ గారు మరి లెటర్ మనకు అనుమతి ఇవ్వలేదు అసెంబ్లీలో పెట్టడానికి అని చెప్తూ కాలయాపం చేసే కార్యక్రమం మనకు వద్దని చెప్పడం జరిగింది. ఈరోజు గవర్నర్ గారు మాకు చెప్పిన విషయాలు ఏంటంటే ఈ ఆర్టీసీ ఫైనాన్షియల్ విషయంలో కొన్ని క్లారిటీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే టీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తారా, లేకపోతే వాళ్ళ రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర పొదుపు చేసుకున్న డబ్బులు మరి దాదాపు సిసిఎస్ ఎస్ఆర్బిఎస్ ఎస్బిటి ఈఎఫ్ డబ్బులను మరి ప్రభుత్వం వాడుకున్నట్టు మాకు దృష్టికి రావడం జరిగినది. మరి అది కూడా మేము ఒకసారి చూస్తా ఉన్నామని గవర్నర్ గారు చెప్పడం జరిగినది. అదే కాకుండా అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే రిటైర్మెంట్ అది మన పెన్షన్ వస్తుందో ఇప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ రావాలనేటువంటి కోరడం జరిగినది. మరి ఏదైతే మాకు వేతన సవరణలే కాకుండా 2013 కు సంబంధించిన వేతన సవరణ బకాయిలు 50% బాండ్ డబ్బులు రావాలి, అవి కూడా ఇవ్వాలి. మరి అటువంటిది కూడా హనుమంత్ గారు ఇప్పుడు గవర్నర్ ఏవైతే ప్రశ్నలు సంధించిందో నిజంగానే అడ్డంకుగా బిల్లును ఆపడానికి ఒక కారణంగా మీరు భావిస్తున్నారా? పాపారావు గారు, మీరు ఇంతకు ముందు ఎవరైనా యాడ్ అవుతే వాళ్ళని నేను కొన్ని అడగాలి అని అన్నారు. పాపారావు గారు మీరు ఒకసారి మాట్లాడతారా? ఒకటి, ఇప్పుడు హనుమంత్ గారు పెద్దలు చెప్పారు ఆయన గవర్నర్ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారని. ఆ ప్రశ్నల గురించి కార్మిక నాయకులుగా మీరు గవర్నర్తో ఏం చెప్పారు? ఒకటి ఫస్ట్, ఎందుకంటే ఆ ప్రశ్నలకి మీ సైడ్ నుంచి కూడా మేము కార్పొరేషన్లో ఉండగా పరిష్కారం కాని సమస్యలుగా ఉన్నాయని, అంటే ఏది మీ పొదుపు మొత్తాలు వాడుకున్నారనేది, అది ప్రభుత్వంలోకి పోతే మాకు తిరిగి వస్తాయా, లేకపోతే ఏంటంటే గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత మీకుండే వేతనాలు ఏమన్నా పెరుగుతాయా, అది రెండోది మూడోది పింఛన్ మొత్తాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారండి. ఇది చాలా సూపర్ఫ్లూయస్ క్వశ్చన్స్ అనుకుంటున్నా. గవర్నమెంట్ తీసుకుని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన తర్వాత గవర్నమెంట్ తరహాలోనే పెన్షన్ లేకుండా ఉండే అవకాశం లేదు. వేరే రకం గవర్నమెంట్లో తీసుకున్న తర్వాత మీకు తెలిసినవి అవన్నీ గవర్నమెంట్లో, ఎందుకంటే నాకంటే ఎక్కువగా కూడా మీ కార్మిక సంఘాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకోవాలనే డిమాండ్ మీకు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దీని అంశం గురించి మీకు క్లారిటీ ఉంటుంది. ఈ క్లారిటీ ఉన్నటువంటి అంశాన్ని గవర్నర్కి మీరు ఏమన్నా వివరించారా, లేకపోతే ప్రభుత్వానికే వివరణ వదిలేశారా? రెండోది, ఈరోజు ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా గవర్నర్ గారి ప్రశ్నలకు జవాబులు చెప్పింది, అది మీరు కూడా వినుంటారు. జవాబులు చెప్పారనేది నేను విన్నాను, నేను చూసిన దానిలో కానీ దానిలో కానీ. ఎందుకంటే మరి అట్లాంటప్పుడు ఇప్పుడు గవర్నర్ గారు ఆ బిల్లును ఎంతవరకు పాస్ చేయడానికి అవకాశం ఉంది? మీరు ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశ్న ఒకటి ఏంటంటే, ఇక్కడ కార్పొరేషన్లో ఉండగా మీకు అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ప్రభుత్వంలోకి పోతే శాశ్వతంగా అపరిష్కృతం అవుతాయా? ఇప్పుడు కార్పొరేషన్లో ఉండగా కూడా మీరు ఇప్పటికిప్పుడు సాధించుకుంటామని లేక నమ్మకం లేక కొన్ని సమస్యల విషయంలో తాత్కాలికంగానైనా కామ్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలోకి పోయే శుభమైన మంచి బ్రహ్మాండమైన అవకాశం వచ్చిన సందర్భంలో ఈ ప్రశ్నలను లేవనెత్తే ఉపయోగం ఏంటి? ఒకటి, ఎందుకంటే లేవనెత్తే ఆ ప్రశ్నలు పరిష్కారం కావాలి. ఇప్పుడైతే పోరాటం జరగటం ఆ ప్రశ్నలకు సంబంధించి,
ఆ ప్రశ్నలు శాశ్వతంగా గవర్నమెంట్ లోకి పోతే అపరిష్కృతం అవుతాయి అనే అనుమానం ఉంటే అదొకటి అంటే అపరిష్కృతంగా ఉండడానికి చట్టబద్ధమైన ఆటంకాలు ఉంటాయి లేకపోతే ఎటుకూడి పోరాడాల్సి చట్టబద్ధమైన ఆటంకాలు లేకపోతే ఎటుకూడి పోరాడాల్సింది ప్రభుత్వంలోకి వెళ్ళినాకైనా కార్పొరేషన్ లో ఉన్నా పోరాడాల్సిందే మీకు ప్రభుత్వం చేయకపోతే ప్రభుత్వంలో ఉన్నా చేయాల్సిందే కాబట్టి ప్రభుత్వంలో ఉన్నా మీకు పోరాడే అవకాశం ఎప్పుడూ ఉంది కాబట్టి దాన్ని గురించి ఆలోచించుకోకుండా ప్రభుత్వంలోకి పోయే సందర్భంలో ఇట్లాంటి వాటిని మనం మైనర్ ఇష్యూస్ ని లేవనెత్తుకోవడం అవసరం లేదేమని నేను అనుకుంటున్నా అయితే మీరు అడిగిన దాంట్లో వాస్తవంగా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే అసలు మాకు 10 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా విత్తనాలు పెంచలేదు ఎందుకంటే 2013 సంబంధించిన ఏదైతే తీసుకెళ్లైందో అందులో కూడా ఒక 50% మనకు బాండ్ రూపంలో ఇచ్చిన ఏరియర్స్ 2 ఇయర్స్ లేట్ చేసినందుక ఆ 2 ఇయర్స్ బాండ్ రూపంలో మాకు 50% ఏరియర్స్ ఇస్తామని 5 ఇయర్స్ బాండ్ కాలపరిమితి ఎత్తు బాండ్ ఇచ్చారు అది కూడా 2020లో అయిపోయింది అంటే ఇంకా 3 సంవత్సరాలు ఎక్కువైపోయింది 8 సంవత్సరాలు అయిపోయింది అయితే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అవి ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత అవి చేయకపోతే మరి మాకు పూర్తిగా ఇంకా నష్టపోయేటువంటి ప్రమాదమే ఉంది అంటే తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేసే సరే విలీనం చేసినాక మాకేదైతే వాటి మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే 2017 నుంచి జరగాల్సిన పే స్కేల్ జరగాలి 2021 జరగాలి మనమేమంటున్నాము 2 ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగులకు 2017 లో ఎంత పే స్కేల్ ఉందో అంత పే స్కేల్ మాకు ఇచ్చే విధంగా ప్రకటన జారీ చేయాలి అదేవిధంగా 2021 లో ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులకు మాకు ఎంత దాని చేయాలంటున్నాము అయితే అంతకంటే మేము పొదుపు చేసుకున్న డబ్బులు అవి మా కష్టార్జితం ముఖ్యమంత్రి గారి డబ్బులు కానీ అంటే ప్రభుత్వం డబ్బులు కానీ మేనేజ్మెంట్ డబ్బులు కానీ 1 రూపాయి కూడా దాంట్లో పొదుపు సంఘంలో లేవు సో ఆ డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ప్రభుత్వంలో విలీనం చేసినా ఇవ్వాల్సిందే చేయకుండా ఇవ్వాల్సిందే అయితే అదొక సమస్య అదే కాకుండా వాస్తవంగా ఈ ముఖ్యమంత్రి గారు టీఎస్ఆర్టీసీ లో అన్ని యూనియన్లను గుర్తించాల్సిన అవసరం ఉంది అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత యూనియన్లను మొత్తం రద్దు చేసిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చట్ట వ్యతిరేక డ్యూటీలు ఎక్కువ పెరిగిపోయినాయి సో ఈ విధంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి అసలు ప్రభుత్వంలో విలీనం ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో విలీనం చేశారు సో అక్కడ ఏమైతుంది వారికి మాకు వ్యత్యాసం జీతాలు కూడా ఎత్తున్నాయంటే సగం జీతాలు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మా దగ్గర సగం ఉన్నాయి సో అంటే ఒక ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది పెన్షన్ కూడా తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పెన్షన్ వస్తుందా రాదా అనేది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్నప్పుడు మాకు కూడా రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకుంటే పెద్ద సమస్య కాదు కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలకు చాలా కోట్ల రూపాయలు ఇస్తున్నాడు అయితే చెప్పండి ఏం లేదు ముఖ్యమంత్రి గారు అనుకోవటం అనుకోకపోవటం ప్రశ్న కాదు చట్టంలో ఏముందనేది ప్రశ్న ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి గారి ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు దానికి మొదటిది ఎవరికైనా తెలిసిందే కోర్టుకి వెళ్తే మీరే గెలుస్తారు అలాగే పాపారావు గారు ఏపీలో కూడా ఉద్యోగులను ప్రభుత్వంలోకి మార్చడం తర్వాత దానికి సంబంధించిన అంటే ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ గవర్నర్ రేజ్ చేశారో విభజన చట్టంలోని ఒక స్కెడ్యూల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అసలు డ్రాఫ్ట్లో దాని గురించి ఆస్తుల గురించి కేంద్రంకి సంబంధించిన వాటా గురించి డిస్కషన్ చేయలేదు అని తను చెప్తున్నారు అంటే ఏపీలో ఏదైతే చేశారో అది తెలంగాణలో చేస్తే బాగుంటుంది అని అనుకోవచ్చు అసలు ఏంది దీన్ని ఎలా చూడాలి అంటే దాని విషయం నాకు పర్టికులర్గా విభజన చట్టం దానికి సంబంధించి నాకు క్లారిటీ లేదు ఫస్ట్ పైగా ఇప్పుడు దాకా హనుమంత్ గారు ఆ ఇష్యూ కూడా ఇప్పుడు దాకా రైజ్ చేయలేదు మేజర్ ఇష్యూ అయితే కనుక ఆయన ఇప్పటికే రైజ్ చేసి ఉండేవాళ్ళు ఒకటి ప్రధానంగా ఇక్కడ ఏంటంటే చాలా మంచి పరిణామం ఆర్టీసీ కార్మికులు నేను కూడా చెప్పేది ఒకటే మా ఫాదర్ కూడా ఆర్టీసీలో పనిచేశారు ఆయన ఆర్టీసీలోనే రిటైర్ అయిన ఆయన కాబట్టి ఆర్టీసీ బాగోగులు ఆర్టీసీ కార్మికుల బాగోగులు నిరంతరంగా అంటే కార్మిక సంఘాల్లో కూడా పనిచేశారు ఇప్పుడు హనుమంత్ గారు చెప్తున్నటువంటి కార్మిక సంఘాలని ఆ రోజు నిషేధించడం అనే దాని విషయంలో నాకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేసిన తప్పు కార్మికులకు సంఘాలు ఉండాలి కార్మికుల హక్కులు ఉండాలి అన్ని చోట్ల ఇక్కడే కాదు ఆర్టీసీలోనే కాదు కార్మికులు పోరాడాలి ఎందుకంటే నా తండ్రి కూడా ఆయన కూడా ఆర్టీసీలో కార్మిక సంఘంలో చాలా చురుగ్గా పనిచేసిన ఆయన కార్మిక సంఘాల్లో ఉన్నాయనే కాబట్టి నాకు అవగాహన ఉంది ఆ సమస్యలు ఎలా ఉంటాయి ఎట్లా ఉంటాయి దాని సమస్యలు అనేది కార్మిక సంఘాలు ఉండాలి కార్మికుల హక్కులు ఉండాలి అయితే ఏంటంటే మనకు వచ్చినటువంటి మంచిని తీసుకుంటానే ఆ తర్వాత మిగతా అంశాల్లో మనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాని విషయాల్లో మనం మాట్లాడుకోవాలి పోట్లాడుకోవాలి అందుకని అంతేగాని ఇప్పుడు మంచి ఒక పరిణామం జరుగుతున్న సందర్భంలో దాన్ని సరే గవర్నర్ గారు కొన్ని ప్రశ్నలు వేశారు అసెంబ్లీ వేదికనో లేకపోతే ఇంకో బయట వాళ్ళు జవాబులు చెప్పారో చెప్తారో ఏదైనా జరుగుద్ది అయితే ఈ సందర్భంలో నేను చెప్పేది ఒకటి ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మనం అంటే ఇప్పుడు ఇంత మంచి జరుగుతున్న సందర్భంలో అనవసరం అంటే ఇన్ ద సెన్స్ తర్వాత అయినా పరిష్కారం చేసుకోవడానికి వీలైంది ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు కదా ఇప్పటికిప్పుడు పరిష్కారం కోసం పోరాటం కూడా జరగటల్లా
తర్వాత పరిష్కారం చేసుకోవడానికి వీలైంది యథాతథ స్థితిలో కార్పొరేషన్ గా ఉండగానో ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత పరిష్కారం చేసుకోవడానికి వీలైన సమస్యల విషయంలో వాటిని లేవనెత్తి ఇప్పుడు అసలు జరుగుతున్నటువంటి మంచికి మనకి మనమే అడ్డం వెళ్ళకూడదు పొరపాటున తెలుసో తెలియకు అనేది నా ఉద్దేశం అది గవర్నర్ గారు అలాంటి ప్రయత్నం గనక ఎందుకంటే గవర్నర్ గారి గురించి సందేహాలకు చాలా మందికి సందేహాలు ఉండడానికి ప్రధానమైన కారణాలు కానీ మేము ఇక్కడ కూడా అడ్డం వెళ్ళట్లేదు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మేము స్వాగతిస్తున్నాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే మేము ఈ రోజు ఎక్స్టెన్షన్ చేసింది కూడా వాస్తవంగా ప్రభుత్వమే సపోర్ట్ చేసింది ఈ రోజు జరిగినటువంటి ధర్నాకు అసలు ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడు కూడా ప్రభుత్వం బస్సులు ఇచ్చలే ఈ రోజు బస్సులు ఇచ్చేసి మీరు ఆ ధర్నాకు అంటే మేము ధర్నా అంటే ఆ కార్మికులకు ఒక విధంగా ప్రభుత్వమే మీరు అంటే మేము ఉంటాం అండగా ఉంటాం అనే ఉద్దేశంతో ఈ రోజు ఆ విధంగా చేశారనేది మాకు స్పష్టంగా ఒకటి సార్ ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే గవర్నర్ గతంలో చాలా బిల్లులు ఆపారు ఇప్పుడు తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే గవర్నర్ కిను ప్రభుత్వానికి తగాదాలు ఒక చోట కాదు సౌత్ ఇండియాలో అంటే ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడటం అవసరం లేదు కానీ అయినా తప్పనిసరి చెబుతున్నాను బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు కేరళలో తమిళనాడులో కూడా నిన్నటి దాకా గవర్నర్ల పాత్ర అనేది చాలా చాలా తగాదాలు చాలా చాలా ప్రభుత్వాలకి గవర్నర్లకి తగాదాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం దీని విషయంలో కూడా అప్రహెన్సివ్గా ఉండటం ఈ సమస్య తప్పు కాదని నేను అనుకుంటారా ఎందుకంటే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా బిల్లులు నిన్నటి దాకా ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంకా కొన్ని బిల్లుల విషయంలో అయినట్లు లేదు గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య వివాదాలు నడుస్తున్నాయి అదేవిధంగా వీళ్ళు తేదలుచుకున్న బిల్లు ఎన్నికల కోసమే తెచ్చారనుకుందాం అని ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకోవటం అయినా కానీ మీకు నష్టమే ఉంది ఎందుకు మీకు మంచిదే కదా మరి వాళ్ళు ఎన్నికల కోసం తెచ్చినా దేనికోసం తెచ్చినా మనకు మంచి జరిగినప్పుడు మంచిని తీసుకోవటం మనకు కావాలి ఒకటి రాజకీయ పక్షాలన్నీ ఈరోజు ఎన్నికల కోసం రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయి దానికి భిన్నంగా ఏ రాజకీయ పక్షమైనా చరిత్రలో ఎప్పుడైనా పనిచేసిందా రాజకీయ పక్షం ఉండేదే తను మళ్ళీ గెలవాలని కోరుకుంటుంది వాళ్ళు కొట్లాడుకుంటారు దానిలో మన ప్రయోజనం మనం ఒకటి మన కార్మికుల ప్రయోజనం జరిగినప్పుడు దాని విషయంలో మనకు అభ్యంతరం అంటే మీకుందని కాదు గవర్నర్ గారి విషయంలో సందేహాలు ఉంటా ప్రభుత్వానికి తప్పు కాదు నేను చెప్తున్నా కదా గవర్నర్ గారు చాలా సందర్భం నేను కూడా గవర్నర్ గారిని మామూలు గవర్నర్ పదవిని మనం సీరియస్గా తీసుకోము ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా చాలా నామమాత్ర పదవిగా దాన్ని చూస్తాం గౌరవనీయమైన పదవిగానే చూస్తాం కానీ నామమాత్రంగా చూస్తాం కానీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ విభేదాలు గవర్నరు వర్సెస్ గవర్నమెంట్ చూస్తున్న సందర్భంలో దీని విషయంలో గవర్నర్ గారు ఏదో చేస్తున్నారనే సందేహం చాలా సహజంగా ఎవరికైనా వస్తుంది కాబట్టి ఏంటంటే ప్రభుత్వం బహుశా కావాలని ఆర్టీసీ జాతీయ ఆర్టీసీని ఈరోజు ప్రభుత్వంలోకి తీసుకుంటే కనుక తనకు ఓట్లు పడతాయోనో దీనివల్ల ప్రజల్లో ప్రచారం మంచిగా వస్తాను అనుకుని చేస్తే ఓకే చేయనివ్వండి తప్పేం లేదు దానివల్ల కార్మికులకు అనుగుణే ప్రయోజనం మాత్రమే మనకు సంబంధించిన విషయం తప్పితే రాజకీయాలు రాజకీయ కొట్లాట్లు ఇట్లాంటి సందర్భాల్లో ఎవరికైనా ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఇట్లాంటి సందర్భాల్లో మనకు అనవసరం అనుకుంటున్నాను గవర్నర్ గారికైనా నచ్చ చెప్పి మాకు అనుకూలంగానే అంతా ఉంటుంది మాకు చాలా మంచి జరుగుతున్నప్పుడు మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు ఇది కానివ్వండి అని చెప్పేది కూడా చేసుకోవచ్చు కావాలంటే అదే గవర్నర్ గారికి రేపు మీరు వ్యర్థపత్రం ఇవ్వచ్చు ఇవి గవర్నమెంట్లోకి వెళ్ళినా ఈ సమస్యలు ఇంకా కార్పొరేషన్లో ఉండగా ఉన్న సమస్యలు ఈ అపరిష్కృతంగా ఉన్నాయనేది అదే గవర్నర్కి చెప్పచ్చు అదే గవర్నర్తో పాటు కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే ఇంకెవరుంటే వాళ్ళు పెద్ద ఇంకా పెద్ద స్థాయిలో వాళ్ళకి చెప్పచ్చు అందుకని ఇప్పుడు ఈ సమస్య విషయంలో గవర్నర్ గారికి మీరేం చెప్పారు అనేది నేను ఇందాక అడిగింది కారణం అదే మీరేమి వివరణ ఇచ్చారు ముందు మాకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ముందు ఈ బిల్లుని మీరు ఓకే చేస్తే కనుక మిగతా విషయాలు మేము మాట్లాడుకుంటాం మీ దగ్గరికే వస్తాం అవసరం అయితే చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా అని లేదు గవర్నర్ గారికి మేము స్పష్టంగా చెప్పడం జరిగినది ఇప్పుడు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఉన్నా కానీ మాకైతే ఏది మంచి చేస్తే అది మేము స్వాగతిస్తామని చెప్పడం జరిగినది తప్పకుండా బిల్లును లేట్ చేయకుండా తాచారం చేయకుండా ఖచ్చితంగా మీరు పర్మిషన్ కు పంపించాలి అసెంబ్లీలో పెట్టే విధంగా మీరు పర్మిషన్ ఇవ్వండి అని మేము క్లియర్ గా చెప్పడం జరిగింది హనుమంత్ గారు ఇంకొక విషయం గవర్నర్ గారు చెప్పేది ఏంటంటే మేము కార్మికుల తరపు నుంచే మేము క్వశ్చన్స్ అడుగుతున్నాం వాళ్ళ ఉద్యోగ భద్రత భవిష్యత్తు గురించి అలాగే వేరే డిపార్ట్మెంట్స్ లో డ్రైవర్స్ జాబ్స్ ఉంటాయి ఆ ప్రొఫైల్ ఉంటుంది దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఫాలో అవుతారు కానీ కండక్టర్స్ అనేది మాత్రం ఉండదు వాళ్ళకి ఎలా నార్మలైజ్ చేశారు ఇవన్నీ క్వశ్చన్స్ రేస్ చేశారు అవి అయితే నిజంగా మీరు మేజర్ గా ఉన్న సమస్యలను మీరు అనుకుంటున్నారా ఈ బిల్లుకు సంబంధించి హనుమంత్ గారు ఇప్పుడు ఏదైతే గవర్నర్ చెప్పినో ఆ సమస్యలు వాస్తవమే కానీ ఈ టైంలో మీరు ప్రభుత్వంలో విలీనం చేయడానికి అనుమతి ఇవ్వండి మీకు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చెప్పారు కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా లేకున్నా మేము పోరాడాల్సిన చేయాల్సిందే ప్రభుత్వంలో ఉన్న కూడా పోరాటం చేయాల్సిందే కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు తొందరగా ఈ ఆర్టీసీ కార్మికులు కొన్ని 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఈరోజు ప్రభుత్వం స్పందించింది కాబట్టి తప్పకుండా మీరు ఇవ్వాలి అని చెప్పడం చెప్పినది గవర్నర్ తో మాట్లాడిన తర్వాత మీకు సానుకూల స్పందన వచ్చిందని చెప్తున్నారు ఈవినింగ్ లోపు సైన్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు
అయితే ఇప్పుడే మన పుల్లారావు అన్న గారు చెప్పినట్టు అసలు అసెంబ్లీ ద్వారా ప్రకటన ద్వారా మరి ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చినట్టుగా ఇప్పుడు చెప్తా ఉన్నారు. అయితే మాకు గవర్నర్ గారు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు అన్నా నాకు తెలిసినంతలో అసెంబ్లీ గాని బయట గాని ఎవరు చెప్పారు అని ఇందాక నేను స్క్రోలింగ్ లో చూసింది నేను చెబుతున్నా. పాపారావు గారు హనుమంత్ గారు మీ యొక్క టైం ని కేటాయించి మీ విశ్లేషణను చాలా క్లియర్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి ఈ రోజు ఈవినింగ్ లోపు గవర్నర్ దీనిపైన సైన్ పెడుతుందా లేదా అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఇవాళ ఇమీడియట్ డిబేట్. స్టే ట్యూన్డ్.